ఈరోజు మెదక్ పట్టణంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర జూనియర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు సంఘీభావం తెలపడానికి దుబ్బాక శాసనసభ్యులు మాధవలేని రఘునందన్ రావు రావడం జరిగింది. మరియు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ ఎక్కలదేవి మధు, పట్టణ అధ్యక్షులు నాయని ప్రసాద్, మెదక్ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్కి నాగరాజు, సుంకోజి నాగరాజు, నరసింహులు, బక్కవారి శివ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జూనియర్ గ్రామ పంచాయతీలను ఉద్దేశించి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పనిలోనూ పూర్తిగా విఫలమైందని, తెలంగాణ రాకముందు దేనికోసమైతే కొట్లాడు సంపాదించుకున్నామో ఆ నీళ్లు నిధులు నియామకాలు కేవలం కల్వకుంట్ల కుటుంబానికి మాత్రమే అందుతున్నాయని, ఉద్యమకారులకు ఎవరికి కూడా అందడం లేదని, ప్రతి ఒక్కరికి మొండి చేయి చూపెడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణ అని కొట్లాడిన వాళ్ళందరికీ ఇలా మొండి చేయి వచ్చింది. ఎట్లయితే జూనియర్ పంచాయతీ సెక్రటరీలకి ఓపీఎస్లకి పట్టినటువంటి గతే జై తెలంగాణ వాళ్ళందరికీ పట్టింది. ఉద్యమంలో ఎవరు నిన్నాం ఆ రోజు ఇంతకంటే ఎక్కువ పోలీసు ఉండ్రి. ఆంధ్ర పోలీస్ అధికారుల ఇన్స్ట్రక్షన్ల మేరకి ఇష్టారాజ్యాంగ పోలీసులు కొడితే కూడా సబ్బండ వర్ణాలు వచ్చి ఇట్లే రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట ఏమొస్తుంది, తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పిండు. మీరు అన్ని మర్చిపోయారు, ట్యాగ్ లైన్ మూడే రాసుకుంది అనుకుంటున్నారు. డాక్టర్ కాంట్రాక్టే, నర్సు కాంట్రాక్టే, అటెండర్ కాంట్రాక్టే, ప్రతి ఒక్కరిని కాంట్రాక్ట్ లోనే పెడుతున్నారు. అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా కాంట్రాక్ట్ లోనే పెట్టుకోర్రా పోయి. మీకు అసలు తెలివి లేదు, సోయి లేదు, పరిపాలన చేసుడు తెలియదు. మేము తెలంగాణ వాళ్ళు మొత్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెల్లారి నుంచి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అనేటువంటి పదం ఉండదు అని చెప్పిండు. మరి ఎంతనేవారు ఓపీఎస్లు మాట్లాడారు, వాళ్ళు కనీసం కాంట్రాక్ట్ కింద కానీ వస్తారా? వస్తారా? కాంట్రాక్ట్ కార్మికుని కూడా ఈ రాష్ట్రంలో ఈఎస్ఐ వస్తుంది, పిఎఫ్ వస్తుంది, కానీ మీ ఓపీఎస్లకు వస్తుందా? వస్తుందా? యాక్సిడెంట్ అయితే మాకు తెలియదు, ఓపీఎస్ ఎవరో తెలియదు, జేపీఎస్ తెలియదు, ఉద్యోగ భద్రత తెలియదు, ఇన్సూరెన్స్ తెలియదు. నాకు తెలిసి జూనియర్ పంచాయతీ సెక్రటరీలు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి వార్తల్ని నేను పేపర్లలో చదివినా. ఇంతకంటే దరిద్రం ఈ బంగారు తెలంగాణ ఇంకొకటి ఉన్నది. ఏంది బంగారు తెలంగాణ అంటే అందరం అదే మాట్లాడతాం, ఇక మా మిత్రులు కూడా అదే రాస్తారు బంగారు తెలంగాణ. ఏంది బంగారు తెలంగాణ? జేపీఎస్లు ధర్నా చేయడం, ఓపీఎస్లు ధర్నా చేయడం, కలెక్టరేట్ లో సర్కారు నౌకర్ల కంటే ఎక్కువ కాంట్రాక్ట్ నౌకర్లు ఉంటాయి. మీరు పోయి ఎవరైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడుగురాడా? సర్కారు కొలువులు మెదక్ జిల్లాలో ఎన్ని ఉన్నాయి, కాంట్రాక్ట్ కొలువులు ఎన్ని ఉన్నాయని మెదక్ కలెక్టర్ కు దరఖాస్తు పెట్టుకుని. అందరికంటే ఎక్కువ కాంట్రాక్ట్ కొలువులు ఎవరికి ఉన్నాయంటే మెదక్ కలెక్టరేట్ లోనే అందరికంటే ఎక్కువ కాంట్రాక్ట్ కొలువులు ఉంటాయి. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? 9 ఏళ్ళు అయినాయి, 3 నెలల నుంచి ముఖ్యమంత్రి కనబడతలేడు. కనబడ్డా? తెలంగాణలో ఏడ కనబడతలేడు. ఏడ కనబడుతుండు? ఏడా? ఈడు అయిపోయిందంటే ఇది బంగారు తెలంగాణ అయిపోయిపో, ఇంకేడికనవో, ఇంకా జరిగిన దశంతో పోతే బంగారు.